మూవీ ట్రైలర్ రివ్యూ గురించి తెలుసుకుందాం ధర్మస్థలి ప్రాంతంలో ఉండే ఆలయం దాని చుట్టూ ఉండే భూములను కబ్జా చేయాలని కొందరు దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ దుష్ట శక్తుల బారి నుంచి ఆ ప్రాంతాన్ని కాపాడడానికి వచ్చే వ్యక్తే ఆచార్య అంతేకాకుండా అంతకు ముందే ధర్మస్థలి ప్రాంతాన్ని సిద్ధ అనే యువకుడు కాపాడుతూ ఉంటాడు అయితే అనుకోకుండా ఆ సిద్ధా కనిపించకుండా పోతాడు మరి ఆ సిద్ధ గురించి ఆచార్యకు తెలుసా సిద్ధ అనే పాత్రకు ఏమైంది అనే విషయాలపై ఆసక్తి పెంచేలా రూపొందించిన చిత్రమే ఆచార్య అని ట్రైలర్ చూస్తే స్పష్టంగా తెలిసిపోతుంది ఇటు మెగా ఫ్యాన్స్ మెప్పించేలా యాక్షన్ సన్నివేశాలు సామాన్య మాస్ ప్రేక్షకుని నచ్చేలా కమర్షియల్ ఎలిమెంట్స్ కు మిక్స్ చేసి దర్శకుడు కొరటాల శివ ఆచార్య సినిమాను తెరకెక్కించారు ఇక ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలవుతుంది ట్రైలర్ చూస్తుంటే ఫ్యాన్స్ అంచనాలను మించేలా సినిమా ఉందని అనిపిస్తుంది ఇక ఫుల్ మూవీ చూస్తే ఈ కిక్ నెక్స్ట్ రేంజ్ లో ఉంటుందండంలో సందేహమే లేదు ఈ సినిమాలోని నక్సల్ కాన్సెప్ట్ను మిక్స్ చేశారు సోను సూద్ విలన్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు ఇక కోనదిల ప్రొడక్షన్ కంపెనీ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఈ సినిమాని నిరంజన్ రెడ్డి అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు ఇక చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించారు